మంత్రి నారా లోకేష్ ఈరోజు గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ క్యాబినెట్లోని మంత్రులు వివిధ ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాలో ఫ్లాగ్ హ్యాస్టింగ్ చేయడం జరిగింది. వీరంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అయితే నారా లోకేష్ గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి సందర్భంగా అక్కడ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు శకటాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో ఉత్తమమైనటువంటి శకటానికి అవార్డులు ఇవ్వటం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం వచ్చిందని, ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, వాటి గురించి వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తే లేదని, సూపర్ సిక్స్ హామీలు అమలై తీరుతాయి అని చెప్పి ఆయన మరొకసారి ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం లాగా 250 రూపాయలు సంవత్సరానికి పెంచుకుంటూ పోకుండా ఒకేసారి 4000 రూపాయలు ఒకేసారి 1000 రూపాయలు పెంచి పెన్షన్ 4000 రూపాయలు చేసినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వానికి దక్కుతుందని, అలాగే మాట ఇచ్చినటువంటి ప్రకారమే మెగా డిఎస్సి కింద 16347 పోస్టులు వేయటం జరిగిందని, ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం జరిగిందని, ఈ యాక్ట్తో గత ప్రభుత్వం ప్రజల భూములను దోచుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిందని, దీన్ని ఈ ప్రభుత్వం దాన్ని జరగకుండా అడ్డుపడిందని, అలాగే స్కిల్ సెన్సెస్ కూడా స్టార్ట్ చేశామని, త్వరలోనే తల్లికి వందనం, అలానే మహాశక్తి ఇలాంటి పథకాలను కూడా అమల్లోకి తీసుకువస్తామని, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందిస్తాము అని చెప్పి ఆయన మరొకసారి తెలియజేయడం జరిగింది.